విధానం. ఒక ప్రశ్న, మనం కూడా మనకున్న భయాన్ని బట్టి, బాధను బట్టి, బాధలను బట్టి దేవుని సంధికొచ్చి కన్నీళ్లు గారుస్తాం, దేవుని సంధికొచ్చి విలపిస్తాం, మనకున్న కష్టాలన్నీ కూడా దేవునితో ఏకరువుగా చెప్పుకుంటాం. కొంతమంది ఎక్కెక్కి ఏడుస్తారు, మరికొంతమంది గుండెలు బాదుకుని ప్రార్థన చేస్తారు, ఇంకొంతమంది బహు దుఃఖంతో వేదంతో దేవుని సంధిలో ప్రలాపిస్తారు. కానీ జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, మీరు ఎంత దుఃఖంతో, ఎంత వేదనతో, ఎంత భారంతో, ఎంత భయముతో ప్రార్థన చేసినా, ప్రార్థన ముగింపుకు వచ్చేసరికి ఏడుస్తూనే మీరు ఆ ప్రార్థన సాధారణంగా ముగించరు. ఆ భయంతోనే, ఆ బాధతోనే, ఆ భారముతోనే మీరు ప్రార్థన ముగించరు. సాధారణంగా మీరు బాధతో కావచ్చు, భయంతో కావచ్చు, భారముతో కావచ్చు, ప్రార్థన ప్రారంభించిన తర్వాత కాసేపు అయిన తర్వాత మీకున్న భారం అంతా కూడా దిగిపోవడం మీరు చూస్తారు. కాసేపు అయిన తర్వాత మీరు కలిగి ఉన్న భయము మిమ్మల్ని విడిచిపెట్టడం చూస్తారు. కాసేపు అయిన తర్వాత మీ గుండెల్లో ఉన్నటువంటి బరువు దిగిపోయినట్టుగా మీరు గమనిస్తారు. కాబట్టి కన్నీళ్లతో నువ్వు ప్రార్థన ప్రారంభించినా సరే, చివరికి వచ్చేసరికి మనం ప్రభువును స్తుతించటం మొదలు పెడతాం. ప్రభువా, నాకున్న భయాన్ని తీసేసినందుకు వందనాలు ప్రభువా, నాకున్న భారాన్ని తీసేసినందుకు వందనాలు ప్రభువా, నాకున్న బాధను తీసేసినందుకు వందనాలు ప్రభువా, నా గుండెను తేలికపరిచినందుకు వందనాలు ప్రభువా, నాకు నెమ్మదినిచ్చినందుకు వందనాలు ప్రభువా, నాకు నిరీక్షణ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అని మనం సాధారణంగా ప్రార్థన ముగింపుకు వచ్చేసరికి మనలోనే మనకు తెలియకుండా వచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి, నెమ్మదిని బట్టి, నమ్మకాన్ని బట్టి, నిరీక్షణను బట్టి మనం దేవుణ్ణి స్తుతించటము అనేది మన జీవితంలో కూడా మనం వ్యక్తిగతంగా గమనిస్తూ ఉంటాం. ఇది మీలో ఎంతమంది ఈ అనుభవం గుండా వెళ్ళారో ఒకసారి చూపిస్తారా? ఎస్, ప్రతి ఒక్కరికి అనుభవం ఉంది. ఎంత బాధతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, ఎంత భయంతో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినా, ప్రార్థన ముగిసేసరికి ఆ భయం అంతా పోతుంది, ఆ భారం అంతా దిగిపోతుంది. ప్రశ్న ఏమిటంటే, ఎక్కడికి పోయింది, ఏమైపోయింది? ఓ భక్తుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ప్రార్థన అనేది భారము భుజములు మార్చుకునే స్థలము అన్నాడు. ఏమిటట? ప్రార్థన అనేది భారము భుజములు మారేటటువంటి స్థలం. అంటే అది కుటుంబ భారం కావచ్చు, బిడ్డల విషయంలో భారం కావచ్చు, ఆర్థిక భారం కావచ్చు, అనారోగ్యం వల్ల వచ్చినటువంటి భయము కావచ్చు, భారము కావచ్చు, లేదా అనేక మంది పెట్టినటువంటి బాధలు కావచ్చు. ఇవన్నీ మూటగట్టినట్టుగా నీ మీద బరువుగా ఉండొచ్చు. ఆ బరువును, భారాన్ని, బాధను, భయాన్ని నువ్వు దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవునితో పంచుకున్నప్పుడు కాసేపు అయ్యేసరికి ఆ బరువు అంతా దిగిపోతుంది, ఆ బాధ అంతా తగ్గిపోతుంది. ఏం జరుగుతుంది అని మనలో మనం ప్రశ్న వేసుకుంటే జవాబు ఏంటో తెలుసా? నీ మీదున్న బరువును నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు తన భుజం మీదకు తీసుకుంటున్నాడు. నీ మీదున్న భారాన్ని, నీ మీదున్న బరువును భుజం మార్చబడుతుంది. ఆయన నీ మీద నుంచి తన మీదకు ఆ భారాన్ని తీసుకుంటున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానంటున్నాడు? విశ్రాంతిని ఇస్తాను. అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? మీరు ఒకవేళ ఒక 50 కేజీల బరువు ఉన్నటువంటి బియ్యం బస్తా మోసుకెళ్తున్నారు, ఇక మీ వల్ల కావడం లేదు ఒక్క అడుగు దాన్ని మోయటం. ఇక మీరు తూలి పడిపోతారు అనుకున్న సమయంలో గబగబా ఎవరో వచ్చి మీ భారాన్ని తన భుజం మీద వేస్తున్నాడు అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఆ భారము దిగిపోయినట్టుగా, ఆ భారము తొలగిపోయినట్టుగా ఎంతో హాయిగా ఉంటుంది, ఎంతో నెమ్మదిగా ఉంటుంది. అమ్మయ్యా, పడిపోతానేమో అనుకున్నాను. అమ్మయ్య భారం తగ్గింది. ఏం జరిగింది చెప్పండి? నీవు మోస్తున్న భారాన్ని మరొకరు పంచుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులు, నీ భారం ఏమైనా కావచ్చు, దాన్ని పంచుకునేటటువంటి పరమ తండ్రి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భారం